అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మహిళా సోదరిమణులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గజపతి నగరం మండలం మరుపల్లిలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి అధ్యక్షతన మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరిమణులందరకు నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలందరినీ ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లస్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలిసిన విషయం, తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన తర్వాతే మనకి ఆడవాళ్ళకి గౌరవం పెరగడం కానీ, ఆస్తిలో సమాన హక్కు రావడం కానీ, రాజకీయ రంగంలో మనకి రిజర్వేషన్ కల్పించడం కానీ అత్యధికంగా జరిగింది. అంతేకాకుండా అదే బాటలో నడుస్తూ మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అండగా ఉండాలి, మహిళ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడమే కాకుండా మనకి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కడుపులో బిడ్డ బాగుండి ఆరోగ్యంగా ఉంటేనే మనం దేనైనా సాధించగలం ముఖ్య ఉద్దేశంతో కడుపులో ఉండేటప్పుడు అనేక పౌష్టికాహారం ప్రతి గర్భిణికి కూడా పౌష్టికాహారం ఇవ్వడం ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్టు 6,000 రూపాయలు ఇచ్చి డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రోత్సహించడం, దాంతోపాటు వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరాలని ముఖ్య ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఒక వెహికల్ అందజేసి వాళ్ళ ఇంటికి చేర్చడమే కాకుండా పుట్టిన తర్వాత కూడా మంచి పౌష్టికాహారం అందాలి, పునాది వేయాలి, ఫౌండేషన్ బాగుంటేనే పిల్లలకి చిన్న వయసులోనే ఫౌండేషన్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది ముఖ్య ఉద్దేశంతో అనేక పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద అయ్యాక చాలామంది బడులకు వెళ్ళలేక నడుచుకుంటూ వెళ్ళలేక ఇబ్బంది అవుతుందని చెప్పి 9వ తరగతి చదివిన పిల్లలకి సైకిల్ ఇవ్వడం కూడా అందజేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యతోనే మహిళ విద్యతోనే దేనైనా సాధించగలం, ముఖ్యంగా ఇల్లు డెవలప్ అవ్వాలంటే బండి వాళ్ళు మగవాళ్ళు కలిపి కూడా ఇద్దరు సమానంగా చదువుకోవాలి, అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో సైకిల్ ఇవ్వడం కూడా జరిగి ఉన్నత విద్యను కూడా ప్రోత్సహించడం జరిగింది. అదే కాకుండా మొట్టమొదట మన రాష్ట్రంలో దేశంలో నాకు తెలిసినంత వరకు మన చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు డ్వాక్రా సంఘాలని. ఎందుకంటే ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఇల్లు అభివృద్ధి చెందుతుంది, ఇంటికి దీపం ఇల్లాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే కట్టెలపైతో సోదరిమణులందరూ ఇబ్బంది పడుతున్నారు ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక పథకాలు మహిళలందరూ బాగుండాలి.